హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆర్ ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, సో దానికి స్ట్రాటజీ ఏంది, బుక్స్, సో ఏ ఏ బుక్స్ చదివితే ఇప్పుడు మనకున్న టైంలో మనం ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతాం, సో వీటన్నిటి గురించి తెలుసుకోబోతున్నాం. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, దాంట్లోనే మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు, ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, సో ఖచ్చితంగా మిస్ కాకండి. ఓకే, వీడియోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఏంటిది మనం ఎగ్జామ్ డేటు. ఓకే, ఎగ్జామ్ డేట్ అనేది ఇప్పటివరకైతే కన్ఫామ్గా అఫీషియల్గా అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ కొన్ని కొన్ని న్యూస్ పేపర్లు అయితే మేలో కానీ జూన్లో కానీ జరగవచ్చు అనైతే న్యూస్ వస్తుంది. సో కొన్ని కొన్ని న్యూస్ పేపర్ అంటే ఇంగ్లీష్ కానీ హిందీ న్యూస్ పేపర్లో వచ్చింది ఇది. సో మేలో కానీ జూన్లో కానీ ఎగ్జామ్ ఉండొచ్చు. అప్పటిలోపు మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం ఇప్పటి నుంచి మొదలు పెడితే, అంటే ఇది జనవరి ఎండింగ్లో చేస్తున్నాం కాబట్టి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఆల్మోస్ట్ అప్రాక్స్ మనకి 4 మంత్స్ టైం ఉంటుంది. ఓకే, ఈ 4 మంత్స్ టైంని ఎవరైతే పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటారో వాళ్ళకైతే గ్యారంటీగా జాబ్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ 4 మంత్స్లో మీరు చదివేది మీ ఫ్యూచర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ మీరు క్రాక్ చేసినా క్రాక్ చేయకపోయినా కానీ మీ ప్రిపరేషన్ అనేది ఎప్పటికీ వేస్ట్ కాదు. సో ప్రిపరేషన్ అస్సలు ఆపకండి. సో ఎవరు డిసప్పాయింట్ కావద్దు ఎగ్జామ్ పెడతలేరని. సో ఖచ్చితంగా అయితే ప్రిపరేషన్ ఆపొద్దు. ఓకే, ప్రిపరేషన్తో పాటు మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి కొన్ని నోటిఫికేషన్స్ వచ్చున్నాయి. ఓకే, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, దీంట్లో మీరు అప్లై చేసేవారు ఉన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరేం చేయండి అంటే ఖచ్చితంగా అయితే సిహెచ్ఎస్ఎల్ మార్చ్ లాస్ట్ వీక్ అనుకుంటా, మార్చ్ లాస్ట్ వీక్లో సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, మార్చ్ ఫస్ట్ వీక్లో సిజిఎల్ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక అప్లై చేసినట్లయితే ముందు ఏం చేయండి అంటే సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అవ్వండి రైల్వే కంటే ముందు. సో సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవ్వడం వల్ల ప్లస్ ఏంటంటే సిహెచ్ఎస్ఎస్లో ఖచ్చితంగా ఆర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ ఉంటుంది. ఓన్లీ ఒక ఇంగ్లీష్ ఒకటి మీరు సిహెచ్ఎస్ఎల్కి ఎక్స్ట్రా చదువుకోవాలి. సో అది కూడా డైలీ ఒక 2 అవర్స్ అట్లా ఇంగ్లీష్ పెట్టుకొని సిహెచ్ఎస్ఎల్ కూడా చదవండి. సో సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్కి రెండింటికి టైర్ 1 రెండు సేమ్ కాబట్టి ఒక 2 అవర్స్ ఒక ఇంగ్లీష్ చదువుకుంటే రెండింటికి. ఓకే, ప్యూర్ మ్యాథ్స్లో ఏం చేయండి అంటే ప్యూర్ మ్యాథ్స్ కూడా రెండు సేమే ఆల్మోస్ట్, ఒక జామెట్రీ ఒకటి కొంచెం డెప్త్గా చదవాల్సి ఉంటుంది సిజిఎల్కి, అంతే. సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ కంపారిటివ్లీ రైల్వేకి చేస్తే మీరు ఒక ప్యూర్ మ్యాథ్స్లో జామెట్రీ ఎక్కువ ఫోకస్ చేసి చదవాల్సి ఉంటుంది, కొంచెం డెప్త్గా చదవాలి. సో అలా చదవడం వల్ల మీకుండే నష్టమేం లేదు, మీకే సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది కూడా చూసుకోండి. ఓకే, సో యాజ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్, సో గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్కి మెయిన్ ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కావాలని, ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ని గోల్గా పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు. మినిమం 1 ఇయర్ ప్రిపేర్ అవ్వాలి, 1 ఇయర్ ప్రిపేర్ అవ్వాలి. సో మనకు ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఈ నోటిఫికేషన్ని మీరు బాగా యూజ్ చేసుకున్నారు అనుకోండి, గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ, ఇప్పుడు మీకు జాబ్ రాకపోయినా ఫ్యూచర్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సిహెచ్ఎస్ఎల్ కూడా ఉంది మధ్యలో, సిజిఎల్ కూడా ఉంది. నోటిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ ఇప్పుడు పెట్టినా ఎప్పుడో ఒకసారి అయితే ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా పెడతారు. ఇప్పుడే పెట్టాలి అంటే మేబీ వీలు కాకపోవచ్చు, కానీ ఇప్పుడు ఇంతకుముందుకు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ కూడా లేట్ అవుతుండే, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ కూడా ఇప్పుడు స్పీడ్గా కండక్ట్ చేస్తున్నారు. సో వీటి మీద కూడా ఫోకస్ పెట్టండి. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే సిజిఎల్ సిలబస్ మీద ఫోకస్ పెడితే ఏదో ఒక జాబ్ అయితే గ్యారంటీగా వస్తుంది. ఎందుకు అంటే ఖచ్చితంగా ఏ జాబ్లైనా ఉండేది ఆర్థమెటిక్, రీజనింగ్, జిఎస్, ఇంగ్లీషే. మనం చూసుకోండి, మీరు ఏ గవర్నమెంట్ జాబ్ చూసినా ఎంతో కొంత పాటు ఇవన్నీ ఉంటాయి. సో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ సిలబస్ మీద బాగా ఫోకస్ పెడితే మీకు ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, అదర్ దెన్ బ్యాంక్స్ మీకు ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బ్యాంకింగ్ ఒక్కటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో బ్యాంకింగ్ వేరు వెళ్తే అది వేరే ఉంటుంది. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో వీటికి సంబంధించిన బుక్స్, అసలు బుక్స్ చదవాలా, ఏమేమి బుక్స్ చదవాలి, ఎలా చదవాలి. ఓకే, ఇవి బుక్స్ నాకు తెలిసి అయితే 99% సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్కి బుక్స్ని అవాయిడ్ చేయడమే బెస్ట్ అనమాట. సో బుక్స్ జోలికి ఎక్కువబోద్దు, ఫస్ట్ థింగ్. మీరు ఏం చేయాలి అయితే బుక్స్ లేకపోతే ఏం చేయాలంటారు. సో మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటిది, ఆర్థమెటిక్, రీజనింగ్, జిఎస్, ఇంగ్లీష్, ఇవే కదా మెయిన్. సో ఆర్థమెటిక్కి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి మనకి, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు చాలామంది చెప్తున్నారు, నేననే కాదు. సో చాలా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, మీకు నచ్చిన ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ సెలెక్ట్ చేసుకొని అందులో మీరు యూట్యూబ్ వీడియోస్ చూడండి ఆర్థమెటిక్కి. దాంతోపాటు అడ్డా 247, గ్రేడప్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళ ఫోన్లో ఖచ్చితంగా ఉండాల్సిన యాప్స్ అన్నమాట అడ్డా 247, గ్రేడప్. ఓకే, సో రీజనింగ్,
రీజనింగ్ కూడా సేమ్ అంతే, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ చూసుకోండి, సేమ్ అంతే. అడ్డా 247 గ్రేడప్ జిఎస్కి వచ్చేలోపు జిఎస్కి కూడా మ్యాక్సిమం సరిపోతాయి. అడ్డా 247 ఏంటంటే ఎంసీక్యూస్ వస్తాయి మెయిన్, ఓకే. ఎంసీక్యూ డైలీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. గ్రేడప్లో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ మెటీరియల్స్తో సహా ఉంటుంది. గ్రేడప్లో విత్ మెటీరియల్స్ కూడా ఉంటాయి, కొన్ని టాపిక్స్ ఉంటాయి, అది కూడా మీకు యాప్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో దీంట్లోనే ఎంసీక్యూస్ కమ్ మెటీరియల్ కూడా దొరుకుతుంది గ్రేడప్లో మనకి. సో జిఎస్కి మీకు ఆ మెటీరియల్స్ యూజ్ అవుతాయి. జిఎస్లో మెయిన్ ఏముంటుంది, మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ అనేది పక్క మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ కావచ్చు. సో అడ్డా 247లో కరెంట్ అఫైర్స్ వస్తాయి, గ్రేడప్లో కరెంట్ అఫైర్స్ వస్తాయి. సో మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ మీరు డైలీ అప్డేట్ అయితేనే ఉండాలి. వీలున్నంత వరకు న్యూస్ పేపర్ చదవాలి. న్యూస్ పేపర్ కూడా ఒకవేళ మీరు హిందూ న్యూస్ పేపర్ చదువుతున్నారు అనుకోండి, హిందూ న్యూస్ పేపర్ చదువుతుంటే మీకు రెండు బెనిఫిట్స్. హిందూ న్యూస్ పేపర్ చదివితే ఇంగ్లీషు వస్తుంది, ఓకే, ఇంగ్లీషు వస్తుంది మీకు, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ తెలుస్తాయి. సో వీలున్నంత వరకు హిందూ న్యూస్ పేపర్ చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది, ఇంగ్లీష్గా, ఇంగ్లీష్కి ఆల్రెడీ హిందూ న్యూస్ పేపర్ వొకాబులరీ గురించి చెప్పానుగా. సో దాంతోపాటు ఏంటంటే ఇంగ్లీష్ కూడా ఖచ్చితంగా ఈ 2A యాప్స్, యూట్యూబ్ ఛానల్ మెయిన్, మీరు యూట్యూబ్ని మాత్రం వదలకండి. సో యూట్యూబ్ అనేది మీకు ఇప్పుడు మోర్ దెన్ ఏ టీచర్ అనమాట, టీచర్ కంటే ఎక్కువ. ఖచ్చితంగా మీకు ఎన్ని అంటే అవకాశాలు బాగా వస్తున్నాయి అనమాట. చాలామంది యూట్యూబ్లో మంచి మంచి కంటెంట్స్ పెడుతున్నారు. సో ప్రతి వీడియో మీకు యూజ్ అవుతుంది, అంటే ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉంటుంది కాదు. ఉత్తగానైతే ఎవరైతే వీడియోస్ పోస్ట్ చేయరు నాకు తెలిసినంత వరకు అయితే. సో ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇంగ్లీషు ఒకవేళ మీరు సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యి మీకు ఇంగ్లీష్ కావాలనుకోండి, అంటే మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలనుకుంటే ఒకవేళ అనుకుంటే మాత్రం నా కింద కామెంట్ చేయండి. సో చాలామంది ఉంటే నేను కూడా ఇంగ్లీష్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను కూడా సిజిఎల్ ప్రిపేర్ అయ్యాను, సిహెచ్ఎస్ఎల్ కూడా ప్రిపేర్ అయ్యాను. సో నాకు ఇంగ్లీషు అంత కష్టమేం కాదు, కానీ కొంచెం ప్రిపేర్ అయినా సరే మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, ఓకే. సో జిఎస్లో కరెంట్ అఫైర్స్ అయిపోయింది. కరెంట్ అఫైర్స్ తర్వాత జనరల్ సైన్స్ ఉంది. సో జనరల్ సైన్స్ కూడా మ్యాక్సిమం అన్ని క్లాసెస్ దొరుకుతాయి మనకి యూట్యూబ్లో మీరు సెర్చ్ చేస్తే. అవే కాకుండా మీరు జస్ట్ జనరల్ సైన్స్ ఏముంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి కదా. సో బయాలజీ టాపిక్స్ అంటే బయాలజీలో డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి మనకు తెలుసు, అంటే ఎక్స్పిరేటరీ సిస్టమ్ అని సంథింగ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఆ టైప్ ఆఫ్ అన్ని సెర్చ్ చేసుకోండి నెట్లో. ఇంటర్నెట్లో సెర్చ్ చేసుకున్న మీకు మెటీరియల్ దొరుకుతుంది. సో చాలా దొరుకుతుంది. అలా చదవడం వల్ల మీకు ప్లస్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకి, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఫోన్లకు అడిక్ట్ అయ్యారు కదా. సో అదేదో కొంచెం మంచికి అడిక్ట్ అయినా అనుకో చాలా బాగుంటుంది. సో దీంట్లోనే మీకు ప్రతి టాపిక్ మీకు దొరుకుతుంది. సో ఫోన్లోనే చదువుకోవచ్చు, యాప్స్ యూజ్ చేసుకోవచ్చు, ఫోన్లో కొంతమంది బ్లాగ్స్ రాస్తారు దాంట్లో చూసుకోవచ్చు, లేదా కొంతమంది పీడిఎఫ్స్ పెడతారు ఆ పీడిఎఫ్స్ చదువుకోవచ్చు, ఓకే. సో అలా మీరు జిఎస్కి యూజ్ చేసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ యూజ్ చేసుకోవచ్చు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్ కూడా దొరుకుతాయి మీకు. కంప్యూటర్స్ క్యాప్సల్స్ అని ఉంటాయి. సో అడ్డా 247లో క్యాప్సల్స్ ఉంటాయి, అవి కూడా చదువుకోండి. సో అడ్డా 247లో కంప్యూటర్ క్యాప్సల్స్ ఉంటాయి, అవి కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. వీటితో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఓకే. సో ప్రీవియస్ పేపర్స్ చూడండి. సో ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు అంటే ఆ ఇయర్లో ఎలా ఇచ్చాడు, మళ్ళీ ఈ ఇయర్లో ఆ ప్రీవియస్ పేపర్లు అంటే ఓన్లీ మనం ఏం చేస్తామంటే చాలామంది ఓన్లీ ఆర్ఆర్బీఏ చూస్తారు. నేను ఆర్ఆర్బీ చదువుతున్నా కదా, ఓన్లీ ఆర్ఆర్బీఏ కావాలంటే ఆర్ఆర్బీ చూడాలి, చూడొద్దంటలే. సో ఆర్ఆర్బీ చూస్తే మీకు ఏంటంటే ఎక్కువ శాతం వాడి మైండ్ సెట్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి అడుగుతున్నాడో ఒక ఐడియా వస్తుంది. ఆర్ఆర్బీతో పాటు రీసెంట్గా ఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో వాటి కూడా చూడాలి. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ అనుకో, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయండి. స్టేట్ గవర్నమెంట్ చదువుతున్నాం అనుకో, రీసెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయండి, ఓకే. సో ఈ రీసెంట్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ ఉంది. సో దీన్ని ఏది కండక్ట్ చేస్తుంది, టీసీఎస్ కదా, టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది మ్యాక్సిమం. సో ఇప్పుడు ఏమవుతుందంటే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ కూడా టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది. సో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ కూడా టీసీఎస్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ పేపర్స్ కూడా చూడండి మ్యాక్సిమం, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ కూడా వాళ్ళే తయారు చేయాలి, వెండర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే తయారు చేయాలి. సో అది మీకు తెలిసాను అనుకుంటా. సో వాళ్ళే చేస్తారు కాబట్టి మ్యాక్సిమం, అంటే ఇప్పుడు దీంట్లో మీకు ఏం తెలుస్తుంది అంటే ఏ రేంజ్లో క్వశ్చన్ వస్తుంది, అంటే ఇప్పుడు హార్డ్నెస్, టైప్ ఆఫ్ హార్డ్నెస్, ఏ టైప్లో క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆ టైప్స్ మీరు చూసుకొని ఇప్పుడు మనకు అడిగే ఛాన్స్ ఉంది కదా. మ్యాక్సిమం 70% క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, ఓకే. సో క్వశ్చన్స్ అంటే వాల్యూస్ చేంజ్ చేసి ఇస్తారు, 70% రిపీట్ అవుతాయి. ఒక 20% క్వశ్చన్స్ ఏం చేస్తారు, మాడిఫై అంటే కొంచెం ఉంటే అంటే ఆ కాన్సెప్ట్స్ని యాడ్ చేయడం, అంటే ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్కి కొత్త కాన్సెప్ట్ యాడ్ చేయడం, లేదా 2-3 కాన్సెప్ట్ కలిపి ఒకే క్వశ్చన్ ఇవ్వడం, అట్లా 20% చేస్తారు.
10% క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం ఇంకొంచెం డిఫికల్ట్ లెవెల్ పెంచుతారు అనమాట. అంటే ఈ 10% ఏంటంటే న్యూ అనమాట, న్యూ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ 10% న్యూ ఏమవుతాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇవి కొంచెం 20%లోకి వస్తాయి అనమాట, ఈ 20%కి వస్తాయి నెక్స్ట్ ఇయర్కి. ఓకే, సో అలా జరుగుతుంటుంది మ్యాక్సిమం అయితే. అదే మీరు ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అన్ని ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ గమనించడం వల్ల మీకు ఇవన్నీ విషయాలు తెలుస్తాయి అనమాట. ఓకే, ఓకే, ఇన్ కేస్ మీరు బుక్స్ కొనుక్కోవాలి అనుకుంటే అయినా సరే బుక్స్ లేకుండా ప్రిపేర్ అవ్వడం అంటే కొంచెం ఆడుగా అనిపించవచ్చు. మనకి ఎక్కడ పోయినా మ్యాథ్స్ అయితే మనల్ని వదలదు. సో మ్యాథ్స్కి ఖచ్చితంగా ఎక్కువ శాతం కిరణ్స్ తీసుకోండి. కిరణ్స్ వల్ల యూజ్ ఏంటిది? సో చాలా బుక్స్ ఉన్నాయి మార్కెట్లో అయితే, చాలా బుక్స్ ఉన్నాయి. ఓన్లీ కిరణ్సే నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే, సో కిరణ్స్లో టైప్ వైజ్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 అని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ టైప్ 1, టైప్ 2, టైప్ 3 క్వశ్చన్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నింటినీ తీసుకొచ్చి టైప్ వైజ్గా పెడతారనమాట. సో అది మనకు ప్లస్ పాయింట్. ఎందుకంటే ఒక మోడల్ క్వశ్చన్ని మనం ఎక్కడైనా నేర్చుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షార్ట్ కట్ నేర్చుకున్నారు. ఓకే, సో ఈ షార్ట్ కట్ని మీరు పర్ఫెక్ట్ కావాలనుకుంటారు. ఈ షార్ట్ కట్లో మీరు పర్ఫెక్ట్ కావాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడానికి సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలిగా మనకు. సో కిరణ్స్ దొరుకుద్ది. లేదు మీ కిరణ్స్ పీడిఎఫ్ కావాలంటే నా దగ్గర పీడిఎఫ్ ఉంది. సో పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు కింద కామెంట్ చేయండి, నేను లేదా టెలిగ్రామ్లో లింక్ ఇస్తాను. కిరణ్స్ పీడిఎఫ్ కూడా ఉంది నా దగ్గర, కాకపోతే పీడిఎఫ్ కంటే బుక్ కొనుక్కోండి. ఎందుకంటే అది 8900 ప్లస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 8000 అంటే పీడిఎఫ్ అంటే అది కొంచెం కష్టం. అంటే చాలామంది ఫోన్ యూజ్ చేస్తారు కాబట్టి కష్టం. ట్యాబ్ అంటే ఓకే చేయొచ్చులే, కానీ ట్యాబ్ మీద కూడా అనవసరంగా ఐస్ పాడైతాయి. సో వీలున్నంత వరకు బుక్ కొనుక్కోండి కిరణ్స్. రీజనింగ్ అవసరం లేదు, ఓన్లీ మ్యాథ్స్కే కొనుక్కోండి. రీజనింగ్ ఏం లేదు, రీజనింగ్ మీరు ఒక 10 మార్క్ టెస్ట్లు రాసారు అనుకోండి, రీజనింగ్ ఆటోమేటిక్గా మీరే పర్ఫెక్ట్ అయిపోతారు 10 మార్క్స్ రాస్తే. ఓకే, సో రీజనింగ్ మీరు పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఈ రీజనింగ్ కూడా మీరు అడ్డా 247లో ఉంటాయి. సో డైలీ 15 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నేను యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో ఎండింగ్లో, సో చూస్తూ ఉండండి. సో అడ్డా 247 యూజ్ చేసుకోండి రీజనింగ్ కోసం. బుక్స్ ఇప్పుడు నేను దేనికి చెప్పాను, మ్యాథ్స్కి చెప్పాను మీకు. ఓకే, సో జిఎస్కి చెప్తున్నాను. సో జిఎస్కి మ్యాక్సిమం ఏం చేయండి అంటే మీరు లూసెంట్ తీసుకోండి. ఓకే, సో లూసెంట్ కానీ అరిహంత్ కానీ ఇవి మెయిన్ ఏంటంటే చాలా బాగుంటాయి ఇవి, లూసెంట్ అరిహంత్. జిఎస్ అంటే జనరల్ నాలెడ్జ్ అని ఉంటుంది, లూసెంట్ జనరల్ నాలెడ్జ్ కానీ అరిహంత్ జనరల్ నాలెడ్జ్. సో అరిహంత్లో కొను ఈ మధ్య రీసెంట్గా ఎన్సీఈఆర్టీ బుక్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి రాసింది ఉంటుంది. సో అరిహంత్ ఉంటే అది తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇంతే, ఇంకా మీరు ఎక్కువ బుక్స్ కొనుక్కోకండి. చాలామంది ఏం చేస్తారంటే కనపడ్డ బుక్స్ అలా కొంటారు. సో నేను కూడా ఒకప్పుడు కొన్నాను, కాకపోతే అది వేరు. అంటే నేను కాన్సెప్ట్ నేర్చుకోవడానికి కొన్నాను, మీకు మ్యాక్సిమం నేను అందులో చదివినవన్నీ మీకు ఇప్పుడు మీ క్వశ్చన్ పేపర్లో అంటే కిరణ్స్ బుక్లో షార్ట్ కట్ మోడల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. సో మీరు కొనకండి ప్రస్తుతానికైతే. ఓకే, సో ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు, అన్ని బుక్స్ మనం చదవలేం కాబట్టి. సో ప్రజెంట్ అయితే నేను సజెస్ట్ చేసే బుక్స్ ఇవి. మీకు ఇంకా మ్యాథ్స్ బాగా నేర్చుకోవాలంటే నేను మళ్ళీ వీడియో చేస్తాను, ఖచ్చితంగా అవి కూడా చెప్తాను మీకు. సో లూసెంట్ అరిహంత్ చెప్పాను, లూసెంట్ కానీ అరిహంత్ కానీ మళ్ళీ రెండు కొనుక్కోకండి. సో జిఎస్ అయిపోయింది, మ్యాథ్స్ అయిపోయింది, రీజనింగ్ ఆల్రెడీ చెప్పేశాను. ఇంతే, ఇంకా ఇంగ్లీష్కి ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే ఎస్పి బాక్షి ఉంటుంది. సో ఎస్పి బాక్షి ఇనిషియల్గా అయితే అది ఓకే. మీరు ఇంకా ఫర్దర్గా బాగా ప్రిపేర్ కావాలనుకుంటే లూసెంట్ ఇంగ్లీష్ ఉంటుంది. సో లూసెంట్ ఇంగ్లీష్ ఇది కొంచెం హై రేంజ్ అనమాట. లూసెంట్ అంటే సీజీఎల్ టైర్ 1 క్వాలిఫై, టైర్ 2 పోయేటప్పుడు లూసెంట్ తీసుకోండి. ఓకే, సో ఇంకా చూద్దాం. వీటితో పాటు నెక్స్ట్ ఇంకా మనం బుక్స్ అన్నాం, బుక్స్ తర్వాత యాప్స్ గురించి డిస్కస్ చేసాం. సో ప్రీవియస్ పేపర్స్, ఓకే, ప్రీవియస్ పేపర్స్ గురించి చెప్పాం ఆల్రెడీ. మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరో ప్రీవియస్ పేపర్స్ కూడా పెట్టారు, ప్రీవియస్ బిట్స్ కూడా పెట్టారు. సో లింక్ ఇస్తాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. సో వాటితో పాటు నేను కొన్ని ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇవి మీకు ఎంత యూజ్ అవుతాయంటే మీ లైఫ్లో మీరు ఏ ఎగ్జామ్ అంటే మ్యాథ్స్కి సంబంధించింది కానీ రీజనింగ్ సంబంధించింది కానీ ఏ ఎగ్జామ్ రాసినా చాలా బాగా యూజ్ అవుతాయి. సో అవి మొత్తం చూడడం వల్ల మీకు ఫైనల్గా మీకు అర్థమయ్యేది ఏంటంటే ఎగ్జామ్లో మనం ఒక క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎంత అంటే ఎగ్జామినర్ మన నుంచి ఏం కోరుకుంటాడు, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, అంటే ఆ రియాక్షన్ అనేది మీకు చాలా బాగా అంటే చాలా బాగా నేర్చుకోవచ్చు. సో వీలున్నంత వరకు నేను ఎప్పుడు ప్రీవియస్ పేపర్ పెట్టినా ఏ ప్రీవియస్ పేపర్ పెట్టినా ఖచ్చితంగా చూడండి. ఓకే, సో మ్యాక్సిమం ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు ప్రీవియస్ పేపర్స్. నేనే నాకు ఇంట్రెస్ట్, నాకు చాలా చాలా ఇష్టం ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో వీలున్నంత వరకు నేను ఇంకా చాలా చాలా చేయడానికి ట్రై చేస్తాను. సో ఎవరు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్ తర్వాత నేనేం చేద్దాం అనుకున్నా అంటే నా పర్సనల్గా నేను ఎక్స్పెక్టెడ్ పేపర్స్ లాగా చేద్దాం అనుకుంటున్నా వీడియోస్ ఇప్పటి నుంచి. సో ఎక్స్పెక్టెడ్ పేపర్స్ అంటే దీంట్లో కూడా నేను ఏం తీసుకుంటానో చెప్తాను. ఈ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఏంటంటే ఇప్పుడు టీసీఎస్ఏ కా మనకి ఖచ్చితంగా అయితే ఆర్ఆర్బీ కండక్ట్ చేసేది, అంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ టీసీఎస్ కండక్ట్ చేస్తుంది. సో టీసీఎస్ 2018-19
ఓకే 2018-19లో కండక్ట్ చేసిన క్వశ్చన్స్ అన్నీ తీసుకొని, ఓకే అవే క్వశ్చన్ పేపర్స్ తీసుకుంటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఎంటీఎస్ ఉంది, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఉంది, ఇది 10th క్లాస్ రేంజ్లో ఉంటుంది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఉంది, ఓకే ఇది ఇంటర్మీడియట్ రేంజ్లో ఉంటుంది. ఇవి రెండు తీసుకుంటాను నేను. ఎందుకు అంటే, సో మన కార్ఆర్బి గ్రూప్ డి ఏంటిది 10th క్లాస్ రేంజ్లో ఉంటుంది కదా, సిహెచ్ఎస్ఎల్ ఏంటి 10+2 రేంజ్లో ఉంటుంది. ఓకే సో ఇక్కడ మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ రెండింటికి CBT 1 అంటే ఆల్మోస్ట్ ఒకే రేంజ్లో ఉంటుంది. CBT 1 ఎన్టీపీసీకి CBT 1 CBT 2 ఉంటుంది. కాబట్టి ఒకవేళ టఫ్నెస్ ఇంక్రీజ్ చేయాలంటే CBT 2లో చేస్తాడు. కాబట్టి CBT 1కి ప్రస్తుతానికి అయితే ఇవి చేద్దాం అనుకుంటాను నేను. ఇవి ఎంటీఎస్లోవి, సిహెచ్ఎస్ఎల్ 10+2లో ఉన్నాయి ఎక్స్పెక్టెడ్ పేపర్స్. ఆర్థమెటిక్ రీజనింగ్ రెండు చేస్తాను. సో ఆర్థమెటిక్ రీజనింగ్ ఇవి మాత్రం మిస్ అవ్వకండి. సో కింద కామెంట్ చేయండి. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మినిమం ఒక 500 మెంబర్స్ ఫాలో అయితే నన్ను, సో ఓకే నేను అనేది సబ్స్క్రైబర్స్ కాదు. సబ్స్క్రైబ్ అంటే చాలామంది, నేను చేయించుకోవాలనుకుంటే బోలెడ్ మంత్ సబ్స్క్రైబ్ చేయించుకుంటా. సో నాకు అది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు యూజ్ ఉండదు, మీకు యూజ్ ఉండదు. మీరు చూడాలి, చూస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో నేను చేసిన వీడియో 500 మెంబర్స్ చూస్తున్నారంటే 500 మెంబర్స్కి అది యూజ్ అయినట్టే. అలా యూస్ఫుల్గా ఉండే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. సో అది ఆల్రెడీ నాకు 100 మెంబర్స్ ఫాలో అవుతున్నారు రెగ్యులర్గా. నేను పెట్టిన వీడియోస్ ఖచ్చితంగా 100 మెంబర్స్ ఖచ్చితంగా చూస్తున్నారు. సో దాంట్లో నాకు ఎటువంటి డౌట్ లేదు. ఇంకా 400 మెంబర్స్ కావాలి నాకు. సో ఈ 400 మెంబర్స్కి ఒక్కొక్కరు 4 మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి అంతే. సో మ్యాక్సిమం ట్రై చేయండి. మీరు ఎంత ట్రై చేస్తే మీకు అంత మంచిది అనమాట. నాకు అంటే ఎవరికైనా ఉంటుంది కదా లోపల, నాకు ఎక్కువ మంది చూస్తే నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతా. ఇప్పటికీ నేను డైలీ 2-3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా నెక్స్ట్. ఓకే సో అది ఎక్కువైపోతుంది. నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు, సో రైల్వేస్లో మనకి ఇలా వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ అంటే మనకి ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ వస్తాయి, వాటితో పాటు డైలీ క్విజ్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అని వచ్చింది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ రీజనింగ్. సో రీజనింగ్ కింద మళ్ళీ ఇక్కడ జీకే. సో ఇలా వస్తుంటాయి అన్నమాట. దీంతో పాటు మీరు ఇక్కడ పక్క ఇది ఫీడ్ కదా, ఫీడ్ తర్వాత స్టడీ మెటీరియల్ ఉంటుంది. స్టడీ మెటీరియల్లో ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ ఉన్నాయా, నెక్స్ట్ జాబ్ అలర్ట్స్, డైలీ క్విజెస్. సో డైలీ మీకు ఇక్కడ క్విజ్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే, మీరు డబ్బులు పెట్టి మళ్ళీ మార్క్ టెస్టులు కొనుక్కొని అవి రాయడానికి ఏంటిది డబ్బులు కావాలి. సో ఇదైతే మీరు ఫ్రీగా చేసుకోవచ్చు. ఈ ఫ్రీగా కూడా చూడండి, చాలా బాగుంటాయి ఇవి. సో ఇలా మనకి అటెంప్ట్ అని వచ్చిందిగా, సో దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, మనకి టైం వస్తుంది. ఓకే చాలామందికి తెలుసు అనుకుంటున్నా, కానీ ఇంకా మీరు తెలుసుకోవాలని చెప్తున్నా. సో స్టడీ ఆఫ్ బోన్స్ ఆర్ అండర్ విచ్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అనగా, సో ఇట్లా ఆస్టియాలజీ ఇట్లా మీరు క్లిక్ చేసుకొని కింద సేవ్ అండ్ నెక్స్ట్ పెట్టిన అనుకోండి. సో మీకు దీనివల్ల రెండు బెనిఫిట్లు, మీకు ముందే ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా అలవాటు అయిపోతుంటాయి. ఇవి అనమాట, నీల్ గాలి బిలాంగ్ టు ద ఫాలోయింగ్ ఫ్యామిలీ. ఓకే సో ఇది నాకు తెలియదు, స్కిప్ చేసుకోవచ్చు. సేమ్ మనకి మెయిన్ ఎగ్జామ్ 1/3 నెగిటివిటీ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. సో ఇది జిఎస్, జిఎస్ తర్వాత రీజనింగ్, ఇంకో ఇట్లా మూడు వస్తాయి, జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథమెటిక్స్. డైలీ వస్తాయి 19 జనవరిది ఇది. ఓకే సో దీని కింద 18 జనవరి, ఇట్లా మీకు డైలీ 3 సెట్స్, అంటే డైలీ మీకు 15 15 15, అంటే 45 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారంటే మీరు అర్థం చేసుకోండి. డైలీ మీరు 4-5 చేసుకోవచ్చు, అంటే ఈ రోజుది మీరు మిస్ అయినవి కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే సో దీనివల్ల మీకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకోనికి ది బెస్ట్ యాప్ అనమాట. ఎవరైతే చదువుకుంటున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, వాళ్ళకి ఇది యూజ్ అయినంతగా నాకు తెలిసి వేరే ఏది యూజ్ అవ్వదు. ఓకే నెక్స్ట్ వీటితో పాటు, దీంతో పాటు మీకు ఇందులో స్టడీ మెటీరియల్ చెప్పాను కదా. సో నోట్స్ అండ్ ఆర్టికల్స్ అని చూడండి. ఇక్కడ పవర్ క్యాప్సూల్స్, ఇక్కడ క్యాప్సూల్స్ ఉంటాయి మీకు ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే. ఇక్కడ హిందూ రివ్యూ అని ఒకటే ఉంది. నెక్స్ట్ మ్యాగజైన్స్, ఓకే సో మ్యాగజైన్స్ కూడా ఉంటాయి. ఇలా మీకు ఎంత అంటే అంత బాగా యూజ్ అవుతుంది ఇది. సో మీరు యూజ్ చేసుకోండి. మెయిన్ అయితే మార్క్ టెస్ట్ కోసం, మార్క్ టెస్ట్ కోసం ఇది యూజ్ అయినంత వేరేది యూజ్ కాదు. ఇప్పుడు గ్రేడ్ అప్ కూడా చూద్దాం. ఓకే నేను గ్రేడ్ అప్ యాప్ ఓపెన్ చేశాను ఇప్పుడు. సో ఇక్కడ కూడా సేమ్ ఇంతే, ఎస్ఎస్సి అండ్ గవర్నమెంట్ జాబ్స్, బ్యాంకింగ్ బ్యాంక్ ఇన్సూరెన్స్, సిడిఎస్ డిఫెన్స్, యూపీఎస్సి, నెట్, ఇవన్నీ ఉంటాయి. సో మీకు నచ్చింది ఒకటి, మ్యాక్సిమం మీరు రైల్వే కాబట్టి ఎస్ఎస్సి అండ్ గవర్నమెంట్ జాబ్స్ చేసుకోండి. ఇంకో ఇందులోనే రైల్వేస్ కూడా ఉంది, సో అది చేసుకోండి. ఇప్పుడు దీనికి ఇట్లా చూడండి. సో ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ గురించి ఎవరో ఒకతరు పెట్టాడు, సో ఇవి వస్తాయి. జామెట్రీ షార్ట్కట్ ట్రిక్స్ ఇట్లా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్న కొద్దీ మీకేంటంటే మనం సరదాగా చూసింది కూడా మన మైండ్లో ఉండిపోద్ది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మన మైండ్ మీద ఎక్కువ స్ట్రెస్ పడదు, నేను చదువుతున్నా అనే ఫీలింగ్ కూడా మనకు రాదు, సరదాగా పోతుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక 1 మంత్ ఇలానే చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఎడిక్ట్ అయిపోతారు. మీరు జాబ్ వచ్చేంత వరకు, మీకు ఏదో ఒక జాబ్ వచ్చేంత మాత్రం ఈ రెండు యాప్స్ వదిలిపెట్టొద్దు. నేను ఇప్పటికీ యాప్స్ ఓపెన్ చేస్తాను, ఫాలో అవుతాను. ఓకే సో అంత బాగుంటాయి యాప్స్ ఇలా అనమాట. వీటికి సంబంధించిన క్లాస్ వస్తే ఇంకా
ఇది హోమ్ ఓన్లీ, ఇక్కడ ప్రిపేర్ అని ఉంటుంది కింద. సో ప్రిపేర్ని ప్రిపేర్ దగ్గర పోతే మనకి ఇక్కడ అటెంప్ట్ క్విజెస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రాక్టీస్ టాపిక్స్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ క్విజెస్లో మనం అడ్డా 247లో అప్లై అంటే అక్కడ చేసినట్టు ఇట్లా ఇక్కడ కూడా చేయొచ్చు. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి నెక్స్ట్, ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీద క్లిక్ చేస్తా. సో ఈ ప్రీవియస్ ఇయర్ చూడండి, ఎస్ఎస్సి సీజీఎల్ సిపియు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎస్ఎస్సి స్టెన్. సో ఇప్పుడు నేను ఆర్ఆర్బి గ్రూప్ డి క్లిక్ చేశా. సో ఇందులో మనకి రెండు వచ్చినాయి, ఇప్పుడు 2014 2013. 2014లో మీరు ఎన్ని పేపర్స్ ఉన్నాయో అన్ని పేపర్స్ ఇప్పుడు ఒకటి ఓపెన్ అయింది పేపర్. సో దీన్ని ఎగ్జామ్ రాసుకోవచ్చు మీరు, ఇంతకుముందు నేను కూడా రాశాను అనుకుంటా. సో ఎగ్జామ్ రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2013, ఇట్లా ప్రీవియస్ పేపర్లు ఉంటాయి ఎస్ఎస్సి సీజీఎల్ ఇక్కడ చూడండి. సో ఆల్ పేపర్స్ ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 ఒక పేపర్ స్టార్ట్ చేసిండు, సీజీఎల్ టైర్ 1 6th June ఇలా సీజీఎల్ కానీ ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉంది. సో ఎన్టీపీసీ ఓపెన్ చేశాను నేను, ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్. ఇలా మీరు మీకు ఎన్ని అంటే అన్ని ఈ ఎన్ని పేపర్లు మీకు అటెంప్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు నాలెడ్జ్ పెరుగుతుంది కదా. సో దాని ద్వారా మీరు ఏ జాబ్ అయినా కొట్టచ్చు అనమాట. సో మీరు నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ అనమాట. ఓకే ఓకే, ఇవన్నీ నేనైతే ప్రిపేర్ అయ్యేటప్పుడు బాగా యూజ్ చేసుకున్నా, నాకైతే చాలా బాగా యూజ్ అయినాయి. సో మీకు కూడా చెప్పాలని చెప్తున్నాను, మీ ఇష్టం. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఓకే, నాకు తెలిసిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను అనుకుంటున్నాను. సో మధ్యలో కొంచెం తడబడితే కొంచెం ఏమనుకోకండి. సో నేను ఇలా అంటే మనకు ఇలాంటివి నేను ఎక్కువ చెప్పలేను. ఇంతే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మ్యాక్సిమం యూజ్ చేసుకోండి, మ్యాక్సిమం మెంబర్స్, మ్యాక్సిమం కూడా నాకు అవసరం లేదు, 500 మెంబర్స్కి రీచ్ అయ్యేలాగా మీరు షేర్ చేయగలిగితే. సో రేపటి నుంచి నాకు తెలిసి నేను జిఎస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో జిఎస్లో ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. ఓకే, సో రైల్వేకి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి, ఈ స్పెసిఫిక్ టాపిక్స్ కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.